వెల్కమ్ టు పద్మాస్. నేను పద్మశక్తి. ముందుగా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ శివరాత్రికి మా ఊర్లో మా గుడిలో మా మఠంలో శివరాత్రి సెలబ్రేషన్స్ అన్ని ఎలా చేస్తారో ఆ వేడుకలన్నీ మీకు ఒక షార్ట్ క్లిప్పింగ్ లో చూపించబోతున్నాను. అలానే ముందుగా మీరందరూ మా మఠంలో స్వామిని దర్శించుకున్నాము. రండి సార్, స్వామిని దర్శించుకున్నాము. మఠంలో వచ్చేసి మధ్యలో ఆయన బ్రహ్మం గారు అనమాట. బ్రహ్మం గారికి ఎడం పక్క సైడు బ్రహ్మం గారి భార్య గారు గోవిందమ్మ, అలానే అటు పక్కన ఈశ్వరమ్మ అనమాట, బ్రహ్మం గారి మనవరాలు. అలానే మా తాతయ్య గారు వాళ్ళ తాతగారు. తరతరాల నుంచి వస్తున్న మఠం అండి ఇది. మా తాతగారు వాళ్ళ తాతగారు సుబ్బయ్య శ్రేష్ఠి గారు అండి. ఈయన పూజలు అలానే గురువు గారు. అయితే ఈయన బ్రహ్మజ్ఞానం పొందారండి పార్లపల్లి వాళ్ళ స్వగ్రామం. అక్కడి నుంచి తూర్పు పాలెం వెళ్ళి ఆయన కాలినడకను వెళ్ళి మంత్రోపదేశం పొందారు. ఆ తర్వాత ఆయన శిష్యులకు కూడా మంత్రోపదేశం కూడా చేశారండి. అయితే ఆ మంత్రోపదేశం అందరికీ సాధ్యపడదు, అర్హులైన వాళ్ళకి మాత్రమే లభిస్తుందండి. ఈయన తన శిష్యులకి బ్రహ్మం గారి పాటలు భజనలు అవన్నీ నేర్పిస్తూ ఉండేవారు. ఈయన తన 30 ఏట నుండి అన్నం స్వీకరించకుండా వడపప్పు అంటే పెసరపప్పును ఉడికించుకొని అందులో కూరలు అవి నంచుకొని భుజించేవారండి. ఇలాగా ఆయన సుమారు 105 సంవత్సరాలు జీవించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్రహ్మంగారి మఠం సుమారు 95 ఏళ్ల క్రితం కంసల లక్ష్మ అనే ఆవిడ బ్రహ్మంగారి మీద భక్తితో ఈ స్థలాన్ని డొనేట్ చేశారండి. అప్పటి నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ మఠాన్ని స్థాపించి తరతరాలుగా పూజలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ తాతగారికి మా ఇంట్లో ఆరాధనలు అట్లాంటివన్నీ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివలింగాకారాన్ని సుబ్బయ్య శ్రేష్ఠి గారి గురువుగారి యొక్క మంత్రబలంతో విభూతిగడ్డని శివలింగాకారంలో స్థాపించారు. ఆ శివలింగాకారానికి అభిషేకాలన్నీ జరగటం కోసం ఆ శివలింగాకారానికి లక్కతో తొడుగనేది తయారు చేయించారండి. కాలక్రమేణా అభిషేకాలు చేస్తూ ఉండగా ఈ లక్క అనేది ఊడిపోవటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకి అందుబాటులో ఉండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పైన తొడుగనేది తయారు చేశారండి. గురువుగారి యొక్క మంత్రబలంతో స్థాపించిన ఈ శివయ్య ఇక్కడ విశేషమండి. శివరాత్రి కనుక భక్తులందరూ స్వయంగా స్వామివారికి అభిషేకం అనేది చేయటం జరిగిందండి. చూడండి, శివరాత్రి రోజు భక్తులు స్వయంగా శివయ్యకు అభిషేకాలు అనేవి చేయటం జరిగింది. ఇలా శివయ్యకు అభిషేకాలు చేయలేని వాళ్ళు అభిషేకం చూసినా కూడా పుణ్యఫలం లభిస్తుందన్న భావంతో వీడియో అనేది షేర్ చేయటం జరిగిందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అభిషేకాలన్నీ చూడండి. అలానే ఆ శివయ్య ఆశీస్సులు మీ మీద కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు.